నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిజామాబాద్ గ్రామంలో సర్పంచ్ చేతుల మీదుగా వికలాంగులకు రాయితీ బస్సు పాసులు అందజేత. మైనర్లు వాహనాలతో రోడ్డెక్కితే వాహన యజమానులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్న ఎస్ఐ సౌమ్యారెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం గణేష్ విగ్రహాల నిర్మాణానికి ఆటంకంపై చందుర్తి మండలంలో నిరసన చేపట్టిన బజరంగ దళ నాయకులు. కోనరావుపేట మండలం వట్టిమల్ల గ్రామంలో భౌతిక దూరం పాటిస్తూ వినాయకుడికి ప్రత్యేక పూజలు. కేంద్ర మంత్రి హార్దిక్ సింగ్ ను కలిసిన మంత్రి కేటీఆర్. మహబూబాబాద్ జిల్లా ప్రధాన ఆసుపత్రిని సందర్శించిన మంత్రులు.